బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలపై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆటోనగర్ బ్లాక్ గోల్డ్ కంపెనీ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం గాజువాక కార్యదర్శి సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక కర్షక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ విజయవంతమైందని, కార్మికులందరూ ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని వారి వినిపిస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని, వలస వలస కార్మికులకు వేలకు వేలు దూరం నడిచి వెళ్లడం మనం చూశామని, అన్న ఇంటికి సాధిస్తాం అన్న మోదీ ఒక వాగ్దానానికి అమలు చేయలేదని, దీనిపై నిరసనగా కార్మిక కర్షక అందరూ ఈ సమ్మెలో పాల్గొనాలని అన్నారు. కార్మికులందరూ కూడా జీతాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. నిలబడి జీతం చేస్తున్నట్లు వాడికి మొదటగా నేను బీజేపీ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ వేళ ఈ సమ్మెతో ఆగలేదు. నరేంద్ర మోడీ విధానం మార్చుకునే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఎప్పటికీ ప్రతిరోజు పెట్రోల్ ధరలు పెంచుతాడు, నిత్యావసర ధరలు పెంచుతాడు, రైల్వేలు ప్రైవేట్ పనులు చేస్తున్నాడు. ఒకటే కాదు, పలానా చేయలేదని చెప్పుకోవాలి తప్ప అన్ని కూడా ప్రైవేట్ కూడా కష్టపడుతున్నారు. దశలో బిఎస్ఎన్ఎల్ పుడిచే అమ్మకం పెట్టాడు. రకంగా ప్రభుత్వ రంగా నిర్వహణ చేస్తూ ప్రజా సమస్యలు జట్లు చేస్తూ ఇవాళ ప్రజా దగ్గర ఇబ్బంది పెట్టే పనిని నరేంద్ర మోడీ ఒదుగు ముందుకోకపోతే కరోనా కాలంలో కార్మికులు పనిచేసింది ఇళ్లలోనే ఉండండి, మీ అందరికీ కావాల్సిన అన్ని కూడా మేము అందిస్తామని చెప్పి సాక్షాత్ నరేంద్ర మోడీ చెప్పిన మాట ఏమాత్రం అమలు చేయలేదు. కార్మికుల్ని ఆ బతుకులను వదిలేసాడు. వలస కార్మికులు నడుచుకుంటా కూడా రాష్ట్రానికి మన రాష్ట్రం పోయినట్టు చరిత్ర మనం చూసాం. మరి ఈ రకంగా నరేంద్ర మోడీ యొక్క ఆర్థిక విధానాలు ఇవాళ మన జీవితాలను నిర్వహణ చేస్తూ ఉన్నాయి. అన్ని తరగతి ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ విధానం మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన సమయం బీజేపీ ప్రభుత్వం నడక కొనసాగిస్తూ ఉంది. అన్ని తరగతి ప్రజానీకాన్ని కూడా ఆర్థికంగా అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టి మరి మన చరిత్రకి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వేళ విశాఖపట్నం డెవలప్మెంట్కి ప్రధాన కారణం, గాజువాక అభివృద్ధికి ప్రధాన కారణం.